విజయనగరం జిల్లా బొండపల్లి మండల కేంద్రం వద్ద తెలుగుదేశం శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. సకాలంలో ధాన్యం కొనుగోలు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధాన్యం బస్తాతో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న పద్ధతులు రైతులకు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని కష్టపడి పండించిన పంట ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ఈకేవైసీ కాలేదంటూ ఈ క్రాఫ్ట్ జరగలేదంటే రైతులను ఇబ్బందులు గురిచేస్తుందని పార్లమెంటు పార్టీ అధికార ప్రతినిధి బండారు బాలాజీ ఆరోపించారు. దీనిని అవకాశంగా తీసుకుని మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని బస్తాకు 5 నుండి 10 కేజీలు అదనంగా తీసుకుంటున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని రైతులకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కోరాడ కృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యంగా మరి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో వైఫల్యం చెందింది. మరి ఆ వైఫల్యం చెందిన కారణంగా ఈరోజు మరి మండల రెవెన్యూ అధికారి వారికి వినతిపత్రం, అలాగే అగ్రికల్చర్ అధికారి వారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి రైతుల పట్ల న్యాయం చేసే విధంగా, రైతులకి సాయం చేసే విధంగా ఆలోచించేయమని, మరి ఏదైతే తప్పుడు విధానాన్ని అనుసరిస్తూ ఖజానా ఖాళీ అవ్వడం వల్ల చాలా రకాలుగా రైతులను ఇబ్బంది పెడుతూ ఈరోజు ఈ దుస్థితికి తీసుకొచ్చిన సీఎం మరి ఆయనతోలాగ ఆలోచన రాహిత్యాన్ని విడనాడి మరి పూర్తి స్థాయిలో రైతే రాజుగా అన్న నానుడిని మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడం పట్ల ఈరోజు మరి రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మరి పత్రికల ద్వారా కానీ మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మీరు చూస్తూనే ఉన్నారు. మరి అటువంటి పరిస్థితులు ఈరోజు మరి వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా ఏదో సాకులు చెప్తూ ఈరోజు ప్రభుత్వం చేస్తున్న ఈ ద్వంద్వ వైఖరి విధానాన్ని మానుకోవాలని